హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న 6 కంటెస్టెంట్స్ ఓటింగ్ చూస్తుంటే వార్ వన్ సైడ్ అన్నట్టు కనిపిస్తూ ఉంది. గౌతమ్ కృష్ణ టాప్ ఓటింగ్తో అయితే నంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. అన్ని ఓటింగ్ పోల్స్లో కూడా మంచి ఓటింగ్తో అయితే దూసుకుపోతూ ఉన్నాడు. సో ఇలాగే కానీ ఓటింగ్ కొనసాగిందంటే మాత్రం ఖచ్చితంగా విన్నర్ రేస్లో నిఖిల్కి గట్టి పోటీ అయితే ఇస్తాడు. మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక యస్మి అయితే టాప్ 2 ప్లేస్లో ఉంది. అయితే తేజ కూడా టాప్ 2 ప్లేస్కి పోటీ పడుతూ ఉండడంతో 2-3 ప్లేసెస్ని తేజ, యస్మి వీరిద్దరైతే షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఇక 4th ప్లేస్లో అయితే పృథ్వి ఉన్నాడు, 5th ప్లేస్లో అవినాష్ ఉన్నాడు, నెక్స్ట్ 6th ప్లేస్లో అయితే విష్ణు ఉంది. సో ఒక్క గౌతమ్ మినహా మిగతా అందరి ఓటింగ్లో పెద్ద డిఫరెన్స్ అయితే లేదు కాబట్టి ఆల్మోస్ట్ అందరూ డేంజర్ జోన్లో ఉన్నట్టే. కానీ పృథ్వి, అవినాష్, విష్ణుప్రియ వీరి ముగ్గురు అయితే మోస్ట్ డేంజర్ జోన్లో ఉన్నారు. ఎలిమినేషన్ కూడా ఈ ముగ్గురులోనే జరిగే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఇక హౌస్లోకి విష్ణుప్రియ ఫాదర్ వస్తాడని తెలిసింది. అలాగే పృథ్వీకి వాళ్ళ మదర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక గౌతమ్కి అయితే తన బ్రదర్ అయితే హౌస్లోకి రాబోతూ ఉన్నాడు. టేస్టీ తేజకి పనిష్మెంట్ ఇచ్చారు కాబట్టి తన మదర్ అయితే లాస్ట్ డే అంటే ఫ్రైడే అయితే హౌస్ లోకి వస్తారు. ఇది మనకి సాటర్డే ఎపిసోడ్ లో టెలికాస్ట్ అయితే చేస్తారు. సో ఇప్పటి వరకు వచ్చిన ఫ్యామిలీస్ లో ఏ ఫ్యామిలీ మీకు బాగా నచ్చింది అనేది మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.